మిమ్మల్ని ఇద్దర్ని ఇలా చూస్తుంటే నాకే అసూయగా ఉంది. అయినా వాళ్ళెవరూ అందించలేనంత ఆత్మీయత మీ గుండెలో ఉంది. ఇంతమంది ప్రేమాభిమానాల మధ్య బ్రతికే మీరు అనాథలెలా అవుతారయ్యా? నా దృష్టిలో మీరెంతో అదృష్టవంతులు. అవును శివా, మీరిద్దరూ ఎప్పుడూ ఇలాగే ఆడుతూ పాడుతూ అల్లరి చేయాలి. చక్కగా చదువుకుని ప్రయోజకులై మీ చుట్టూన్న వాళ్ళందరూ గర్వపడేలా ఎదగాలి. అది చూసి మిమ్మల్ని హేళన చేసిన నోళ్లు మూతపడాలి. అదే శివ, అదే నేను కోరుకునేది. థ్యాంక్ యూ మేడం.